నకిలీ పత్రాలు సృష్టించి భూములు విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 40 ఎకరాల భూమి ఇలాగే విక్రయించి బాధితుల నుంచి 8.5 కోట్లు కొల్లగొట్టారని సిపి సజ్జనార్ తెలిపారు. వేరే వారికి భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన ప్రధాన నిందితుడు ఆదినారాయణమూర్తి ఎకరం 1.4 కోటి లక్షల రూపాయల చొప్పున 40 ఎకరాలకు 56 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో 8.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారు. సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి బాధితుడు ఆరా తీయగా ఆదినారాయణమూర్తి ఇచ్చినవి నకిలీ పత్రాలని తేలాయి. నిందితుల నుంచి 264 నకిలీ డాక్యుమెంట్లు, మహబూబ్ నగర్ ఎంఆర్ఓ ఆర్డీఓ పేరుతో ఉన్న 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్, 51 పట్టాదారు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. ఒరిజినల్ పేపర్స్ కావాలని చెప్పి ఆమె వెంబడి పడితే అది ఇంకా ఎస్ఆర్ ఆఫీస్ నుంచి రాలేదు, అక్కడే ఉన్నామని చెప్పి ఏదో ఒక వంకతోనే టైంని ఆయన ఎక్స్టెండ్ చేస్తూ పోయినారు. కంప్లైంటింటికి అనుమానం వచ్చింది ఇది అవునా కాదని చెప్పి ఆయన అక్కడ ఎస్ఆర్ఓ ఆఫీస్ మహేశ్వరంకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూస్తే ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ కాదు, అన్నీ ఫేక్ అని చెప్పి తెలిసిన తర్వాత మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనము సపరేట్గా టీం ఫామ్ చేసి ఈ పేపర్స్ ఎవరిది, ఈయన ఎవరెవరి పేరుని ఫోర్జరీ చేశారు, ఎవరెవరు ఫొటోస్ పెట్టినారు, ఎక్కడెక్కడ రెస్ట్ కావడం జరిగింది, ఏం చేశారు, మళ్ళీ అదేవిధంగా ఆయన బ్యాంక్ అకౌంట్స్ కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా లోతుగా మనము ఈ ఒక కేసుని ముందుకెళ్ళి తీసుకెళ్లడం జరుగుతుంది. సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఈస్ డీలింగ్స్ ఆర్ ఇన్ మహేశ్వరము, అదేవిధంగా బాలనగరు, అక్కడే ఈయన దగ్గర దొరికిన పేపర్స్ నుంచి తెలుస్తుంది. సో అక్కడ కూడా పంపించి అక్కడ ఎస్ఆర్ఓ ఆఫీసు, అదేవిధంగా అక్కడ ఉన్న తహసీల్దారు ఆర్డీ ఆఫీస్కి పంపించి ఎవరెవరు డాక్యుమెంట్స్ ఏమనేది కూడా మనము వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరెవరో వచ్చి మీకేదో పేపర్స్ చూపిస్తే మీరు గుడ్డిగా నమ్మొద్దు. మీరు అక్కడ ఉన్న ఆయన దగ్గర ఉన్న పేపర్స్ని ఒరిజినల్ పేపర్సా కాదా వెరిఫై చేసిన తర్వాతనే భూమి కొనాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.